మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది ఓవరాల్ గా 14 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ తో స్టార్ట్ అవుతోంది ఇక ఈ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ పెట్టగా నాన్ థియేటరల్ ఆదాయమే 225 కోట్లు వచ్చిందంటున్నారు టాలీవుడ్ లోనే ఇద్దరు క్రేజీ స్టార్స్ అయిన ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు కొమరం భీమగా నటిస్తూ ఉండడంతో పాటు బాహుబలి 2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 20 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక ఓవర్సీస్ ల మార్కెట్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి గత డిసెంబర్ లో కంటే ఈసారి అధికంగా వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయి ఎన్టీఆర్ అభిమానులైతే బల్క్ బుకింగ్స్ చేస్తున్నారు కొన్ని చోట్ల షోలకు షోలే బుక్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ ఫిగర్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఈ సినిమా ప్రీమియర్స్ మరియు ప్రీ సేల్స్ కలిపి 1 మిలియన్ డాలర్స్ ని ఈ సినిమా ఇప్పటికే దాటేసిందట ఇక ఈ సినిమా రిలీజ్ నాటికి ఈ సినిమా రికార్డుల హావా మామూలుగా ఉండేలా లేదు।